రైట్, మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఉండవల్లి వద్ద నెలకొన్నటువంటి పరిస్థితిని, ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద నెలకొన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం ఉండవల్లి నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇట కరకట్టకాడ నుంచి బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసినటువంటి సభాస్థలానికి 45 నిమిషాలు అక్కడ చేరుకుంటారు. 9:45కి ఎగ్జాక్ట్లీగా కూడా నారా చంద్రబాబు నాయుడు బయలుదేరబోతున్నారు. కాసేపటి క్రితమే నారా లోకేష్తో పాటు బ్రాహ్మిణి, అదేవిధంగా నారా కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరడం జరిగింది. భువనేశ్వరితో పాటు ఏదైతే సభాస్థలానికి ఇప్పటికే నారా లోకేష్తో పాటు బ్రాహ్మిణి, భువనేశ్వరి, మరికొంతమంది కుటుంబ సభ్యులు కాన్వాయ్ బయలుదేరి అక్కడ చేరుకోవడం జరుగుతుంది. మరి 10:45కి వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికేందుకు నారా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి 9:45కి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం నివాసం వద్ద ఉన్నాం. నివాసం విజువల్స్ ఒకసారి చూద్దాం. ఏదైతే ప్రధానంగా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనకి 2 సార్లు ఏపీలో అంటే విభజన జరిగిన తర్వాత 2వ సారి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేయబోతున్నారు. సో రాష్ట్రం పురోగతి అభివృద్ధి పథకంలో ముందుకు పోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలంటూ కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి సభ్యులందరూ కూడా ఆయన్ని ఏకపక్షంగా కూడా సభాపక్ష నేతగా కూడా నిన్న ఎన్నుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఎగ్జాక్ట్లీగా కూడా 11:27కి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొత్తానికి క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రి పదవులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు సీనియర్ మంత్రులకి అవకాశం కల్పించడం జరిగింది. 9 మందికి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి అవకాశాలు కల్పించడంతో, చంద్రబాబు నాయుడుతో పాటు మరో 24 మందికి అవకాశం కల్పించడంతో రాష్ట్ర క్యాబినెట్లో దాదాపు కూడా సీనియర్ నేతలు ఇక్కడ ఉండడం, సీనియర్కు సంబంధించినటువంటి మంత్రులు ఉండడంతో రాష్ట్రం పురోగతి అభివృద్ధి చెందుతుందనే యొక్క ఆకాంక్ష అయితే ఏపీ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే ఉండవల్లి నివాసం చంద్రబాబు నాయుడు 9:40కి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో కూడా భద్రత అయితే ఇప్పటికే కాన్వాయ్ అంతా కూడా రెడీగా ఉంది. కాసేపటి క్రితమే లోకేష్ బయలుదేరుతున్నప్పుడు కాన్వాయ్ను మనం చూస్తే దాదాపు కూడా కుటుంబ సభ్యులంతా వెళ్ళినటువంటి కాన్వాయ్ దాదాపు 20 వెహికల్స్ వరకు కూడా కాన్వాయ్ బయలుదేరి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రధానంగా ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నారు. మొత్తానికి చంద్రబాబు కాకుండా 24 మందిలో ఓసీలో 12 మంది, బీసీ 8 మంది, ఎస్సీలు 2 ఇద్దరు, ఎస్టీకి సంబంధించినటువంటి ఒకరు, మైనార్టీకి సంబంధించినటువంటి ఒకరు. రాష్ట్రంలో రాష్ట్ర కీలకంగా ప్రధానంగా ముందుకు వెళ్ళాలంటే రాష్ట్ర మంత్రులు అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ సీనియర్ మంత్రులందరూ కూడా ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, మరికొంతమంది ముఖ్య సీనియర్ నేతలంతా కూడా ఈసారి ఈ యొక్క కేపీ క్యాబినెట్లోకి తీసుకోవడం పట్ల ఒక ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. 11:27కి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సభా ప్రాంగణానికి ఇప్పటికే ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు, క్యాబినెట్లు ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి అనౌన్స్ ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత 11:27కి ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. విజయవాడ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఇసుక వేస్తే రాలని విధంగా జనాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చారు. ఎక్కడికెక్కడ కూడా రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా బస్సు టాప్లో ఉన్నటువంటి పైన కూడా ఎక్కి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. విజయవాడలో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఒకవైపు హైవే పైన వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఇస్తున్నారు. మరి విజయవాడకు సంబంధించినటువంటి బెంజ్ సర్కిల్ అయి ఉండొచ్చు, అదేవిధంగా ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి ప్రాంగణం అయ్యొచ్చు. పూర్తి స్థాయిలో టౌన్లో ఎక్కడికెక్కడ కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడడంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా సాల్వ్ చేసే దిశగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రం ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు అమలుకున్నాయో వాటన్నింటినీ కూడా
పూర్తి స్థాయిలో మళ్ళా పురోగతి తీసుకువచ్చే విధంగా ఏపీ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు పూర్తి స్థాయిలో రాష్ట్రం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. విజయవాడ అంతా కూడా విజయస్తు ర్యాలీతో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కాసేపటికే కృష్ణాకు సంబంధించినటువంటి కృష్ణానదిలో ఇటు టీడీపీకి తమ్ముళ్ళంతా కూడా బోట్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఎక్కడికెక్కడ తెలుగు తమ్ముళ్ళు అయితే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ కూడళ్ళలో ఉంటాయో ఆ కూడలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో భారీగా ఇటు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి కాసేపట్లోనే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ బయలుదేరేందుకు కూడా క్యాన్వాయ్ అంతా కూడా సిద్ధంగా ఉంది. క్యాన్వాయ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఎవరైతే పోలీసు సంబంధించినటువంటి ఇన్ఫోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. బాబు వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా దాదాపు కూడా 45 నిమిషాల పాటు దూరం ఉంటుంది. 45 నిమిషాల పాటు యొక్క డిస్టెన్స్ ఉండడంతో ఎక్కడికెక్కడికి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం ట్రాఫిక్ చూద్దాం. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉండవల్లికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఒకసారి మనం చూస్తే కాన్వాయ్ రెడీగా ఉంది. సో రెడీగా ఉన్నటువంటి కాన్వాయ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోనే 9:45 పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయనకు స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఇద్దరు కలిసి సభా ప్రాంగణానికి కేసరపల్లి ఐటీ పార్క్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తానికి ఓవరాల్గా కూడా ఇక్కడ ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత నడుమున ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఏదైతే ప్రమాణ స్వీకారం అయితే విజయంగా పూర్తిగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే మొత్తం పోలీసులంతా కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏదైతే క్యాన్వాయ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వచ్చేటువంటి వెహికల్స్ పోయేటువంటి వెహికల్స్ అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ వరకు కూడా ఆపివేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఒకటే ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటి వరకు 5 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి అనేక అక్రమాలు అవినీతి అదేవిధంగా ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి పబ్లిక్ వాయిస్ లేకపోవడం వీటన్నిటి మీద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ కూడా చమరగీతం పాడేందుకు ఇప్పటికే ఎన్డీఏ కూటమి 164 సీట్ల యొక్క మెజారిటీతో ఈరోజు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. అదేవిధంగా వీఐపీలు విఐపీలు సహా కూడా కేంద్ర మంత్రులు సైతం కూడా ఇక్కడికి రాబోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు నిన్న రాత్రి ఎవరైతే కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు జే నడ్డా అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. నవోటల్ హోటల్ వద్దకు ఇప్పటికే కేంద్ర మంత్రులు అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి పద్మ విభూషణ్ అయినటువంటి చీఫ్ గెస్ట్గా చిరంజీవి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో నవోటల్ హోటల్ నుంచి కూడా వాళ్ళు బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కాసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా కొనిదెల పవన్ కళ్యాణ్, సో ఆయన కూడా మంత్రివర్గంలో ఈసారి ఆయనకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మరికొంతమంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తానికి రాష్ట్రంలో పలు మంత్రి విభాగాలు సంబంధించినటువంటి ఏ శాఖలు అప్పచెప్తారో సాయంత్రానికి కూడా క్షుణ్ణంగా తెలియబోతుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 1:15 తిరిగి మళ్ళా ఉండవల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా ప్రాంగణం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఆయన బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. సో మొత్తానికి సాయంత్రం 6 గంటలకి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన తిరుపతికి వెళ్తారు. సో తిరుమలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే రెడీ అయింది. ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా ఏపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎలాంటి షెడ్యూల్ ఉండబోతున్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 1:15 చంద్రబాబు పూర్తి స్థాయిలో తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్తారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడుకి ఇటు తిరుమలకు సంబంధించినటువంటి అర్చకులు అయిండొచ్చు ఘనస్వాగతం పలికేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి వేళ మరికొన్ని గంటల్లోనే ఉంది. 11:27 ఈ యొక్క
యొక్క ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఉండవల్లి నివాసం నుంచి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు బయలుదేరేందుకు కూడా క్యాన్వా అయితే స్టార్ట్ అయింది. కాసేపటి క్రితమే లోకేష్తో పాటు బ్రాహ్మణి, అదేవిధంగా భువనేశ్వరి, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరారు. అయితే 9:45 చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత డైరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభాస్థలానికి అయితే చేరుకోబోతున్నారు. 11:27 ఎగ్జాక్ట్లీగా కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరికైతే మిగిలిన 24 మందికి క్యాబినెట్లో చోటు దక్కిందో వారందరూ కూడా ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే 1:15 రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 1:15 నుంచి 1:30 లోపల ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. సాయంత్రం వరకు కూడా ముఖ్య నేతలతో పాటు మంత్రులు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సాయంత్రం 6 గంటలకి ఆయన బయలుదేరి తిరుమలకు వెళ్లేందుకు రెడీగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఓవరాల్గా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. ఇప్పటికే ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కూడా, ఆయన చూసేందుకు కూడా ప్రజలు వేలాది మంది కరకట్ట నుంచి కూడా చివరి వరకు ఐటీ పార్క్ వద్ద వరకు కూడా కొంతమంది పోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఆయన చూసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఎక్కడికెక్కడ కూడా ఒక పండగ సంబరాలు అయితే అంబరాలు అంటుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరికొన్ని సెకండ్లలో, మరికొన్ని నిమిషాల్లో క్యాన్వాయ్ కూడా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని చూసేందుకు, చంద్రబాబు నాయుడికి ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు తెలుగు తమ్ముళ్ళు రోడ్డు అంతా కూడా, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక వన్వేలో పూర్తి స్థాయిలో అందరూ కూడా జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి విజయవాడ అంతా కూడా కిక్కిరిసిపోతుంది. ఇసకేస్తే రాలిన విధంగా ప్రజలు ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలు ఒకవైపు ఎక్కడైతే సభాస్థలానికి చేరుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఎక్కడికెక్కడ కూడా ప్రజలందరూ కూడా, ఎవరైతే తెలుగు తమ్ముళ్ళతో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉండొచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలు ఉండొచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ఉండొచ్చు. సో ఓవరాల్గా అందరూ కూడా కార్యకర్తలు 11:27 ఎగ్జాక్ట్లీగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆ మధుర సమయాన్ని చూసేందుకు కొన్ని దిక్కల ఎల్ఈడి టీవీలు వద్ద మాత్రం బడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇప్పుడే ఉదయం నుంచి కూడా వివిధ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి టీవీలు వద్ద చాలామంది కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సో కాసేపటికే ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి లోకేష్, మరి కాసేపట్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కుటుంబ సమేతంగా కూడా సభా ప్రాంగణం చేరుకున్న తర్వాత అక్కడ వచ్చేటువంటి మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలతో పాటు ఆయన కాసేపు సంభాషణ జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపు కూడా 11:27 స్టార్ట్ కాబోతున్నటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలంలో దాదాపు కూడా 100,000 మంది జనాలు వచ్చున్నారు. కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఆ యొక్క సన్నివేశాన్ని, ఆనంద స్మృతిని చూసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. 9:45 ఇక్కడ ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో కాన్వాయ్లో స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ నరేష్.